ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వినూత్న ఘట్టం చోటు చేసుకోబోతుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అది కూడా కోవిడ్ నైన్టీన్ ఉధృతి తగ్గిన తర్వాత అంటే యధాస్థితికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఊహించని ఘట్టాన్ని మనం చూడబోతున్నాం అదేంటి అంటే ఒక పక్క వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రచ్చబండ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఎందుకంటే గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన అప్పట్లో రచ్చబండ అనే కార్యక్రమం మొదలుపెట్టారు తర్వాత అది మధ్యలో ఆగిపోయింది అనివార్య కారణాల వల్ల అది తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు మళ్ళీ పేరు మారుస్తారో లేదంటే అదే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మళ్ళీ రచ్చబండల తరహా కార్యక్రమాన్ని ఒకటి రూపొందించాలి ఆ తరహాగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అధికారుల పనితీరు మీద అలాగే ప్రభుత్వ పనితీరు మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి నేరుగా ప్రజల నుంచే అడిగి తెలుసుకోవాలి ప్రజల నుంచి ఎటువంటి సానుకూల స్పందన ఉందో తెలుసుకునేందుకు ఆయన మరొకసారి రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అదే ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గారు కూడా సైకిల్ యాత్ర చేపట్టబోతున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది అది కూడా ఈ కోవిడ్ నైన్టీన్ ఉధృతి తగ్గిన తర్వాత మరికొద్ది రోజుల్లో ఈ కోవిడ్ యథాస్థితికి వచ్చిన తర్వాత ఆయన కూడా సైకిల్ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని మళ్ళీ వచ్చే ఎన్నికలకి సిద్ధం కావాలి అది కూడా దానికి సంబంధించి కూడా అంత పక్కా కార్యాచరణ ప్రణాళిక అంత సిద్ధం చేసుకుంటున్నారు అనేది ఒకేసారి ఇద్దరు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నారా లోకేష్ ఇద్దరు కూడా ప్రజల్లోకి వెళితే పరిస్థితి ఎలా ఉంటుంది ఎటువంటి ఆదరణ వచ్చే అవకాశం ఉంటుంది నారా లోకేష్ గారికి అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలైతే సానుకూలంగానే ఉన్నారు అనేది అర్థమవుతుంది చాలా సరే సర్వేల ద్వారా ఇప్పటికే బయటకు వచ్చిన విషయం అయితే లో లోకేష్ గారిని రిసీవింగ్ ఎలా ఉంటుంది ప్రజలకి ఎటువంటి హామీలతో ప్రజల్లోకి వెళ్తారు మళ్ళీ అధికారంలోకి వచ్చే దిశగా ఆయన ఏం చేయబోతున్నారు ఇవన్నీ మాత్రం ఆసక్తికర అంశం వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి